చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం రామాపురం రామయ్య చెడపకురా చెడేవు అనే రెండు కథలను చెప్పుకోబోతున్నాము మొదటి కథ రామాపురం రామయ్య దీనిని మాచిరాజు కామేశ్వరరావు గారు రచించారు రామాపురం రామయ్య సీతాపురం సీతయ్యతో ఏదో పనిపడి చీకటితోటే కాలినడకన బయలుదేరాడు అతను లక్ష్మణాపురం చేరేసరికి మిట్ట మధ్యాహ్నమైంది అతన్ని ఆకలి దహించివేస్తున్నది ఇక భోజనం చేస్తే కానీ లాభం లేదనుకొని ఒక పెంకుటింటి ముందు ఆగాడు ఆ ఇంట్లో వాళ్ళందరికీ బ్రహ్మచముడు ఆ సంగతి తెలియని రామయ్య వీధి అరుగు మీద కూర్చున్న పాతికేళ్ల యువకుణ్ణి బాబూ మండు టెండన పడి వచ్చిన బాటసారిని ఈ పూటకు మీ ఇంట్లో భోజనం పెడతారేమో కనుక్కో నీకు పుణ్యం ఉంటుంది అని పై పంచతో విసురుకుంటూ అరుగు మీద కూర్చున్నాడు ఆ యువకుడు లోపలికి వెళ్ళి పెళ్ళీడుకొచ్చిన చెల్లెల్ని ఎడా పెడా తిడుతూ ఎవడేవాడు ఏ ఊరివాడు వాడిని పెళ్ళాడతానన్నావట వాడొచ్చి వీధి అరుగు మీద తిష్టవేశాడు ఈ సంగతి పది మందికి తెలిస్తే ఎంత అప్రతిష్ట అంటూ నోరు నొక్కుకోసాగాడు అన్నమాటలు మరొకలాగా వినపడ్డ చెల్లెలు తోకతొక్కిన తాచులా లేచి విసవిస పెరట్లో చుట్ట కాల్చుకుంటున్న తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న ఇదెక్కడి ఘోరం ఇదేం న్యాయం ఆస్తిలో నాకు వాటా రాదంటున్నాడు అన్నయ్య ఈ మధ్య జమీందారు గారు తండ్రి ఆస్తిలో కూతుళ్లకు కూడా హక్కు ఉన్నదని చేసిన శాసనం ఆ చెవిటి వెదవకు తెలిసినట్టు లేదు ఏమనుకున్నాడో నాకు వాటా లేదంటూ వాదుకు వచ్చాడో గారికి చెప్పి వాణ్ణి మధ్యాహ్నపు రోహిణి కార్తి ఎండలో రచ్చబండ దగ్గర నిలువునా కొరత వేయిస్తాను అన్నది ఆమె తండ్రి సగం తాగిన చుట్ట గిరవాటు వేసి బావిలోంచి నీళ్లు తోడుతున్న పెళ్లాం వీపు మీద గట్టిగా చరిచి ఏమే ముద్దు మొహమా అమ్మాయితో వంట చేయనని నన్ను పస్తులుంచుతానని అనటానికి నీకెంత పొగరు నిన్నని ఏం లాభం కూరలు పచ్చళ్ళమాట దేవుడెరుగు అసలు మీ వంశంలో ఆడవాళ్లకు అన్నం వండటం కూడా రాదని మా బామ్మ పెళ్లి చూపుల్లో మొత్తుకుంటూ చెప్పింది అయినా ఆమె మాట వినకుండా నిన్ను కట్టుకున్నాను అంటూ చిందులు తొక్కటం ప్రారంభించాడు అతడి భార్య సగంతోడిన చేదను బావిలోనే వదిలేసి గొళ్ళు పోయి పత్తితో ఒత్తులు చేసుకుంటున్న అత్తగారితో ఏమత్తయ్యా నీకు ఇదేం బుద్ధి నలభై ఏళ్ళు దాటి రేపో మాపో అరవై ఏటా పడబోయే నీ కొడుక్కు రెండో పెళ్లి చేసుకోమని పురకెక్కిస్తావా నీ కొడుకేమన్న నవమన్మధుడా మచ్చుపాలెం మిరాసిదారా నేనేం నోరు వాయాలేని దానిని అనుకుంటున్నావా నా సంగతి మీకు తెలియదు చూడు నేను ఈ ఊరి పెద్దల్నే కాదు ఏటవతలున్న ఏడు గ్రామాల పెద్దల్ని కూడా రప్పించి మీ ఇద్దరినీ చింతపరికలతో ఒళ్ళు హూనం చేయిస్తాను అన్నది శివమెత్తిన దానిలా ముసలావిడ కస్సుమంటూ చేతిలో వత్తుల్ని అలా గాలికి వదిలేసి ఆహా ఇంతకాలానికి చెరువుగట్టు సోమిదేవమ్మ ననిపించావు కదే అసలు నువ్వెవత్తివే ఈ ఇంట్లోంచి నన్ను పొమ్మనటానికి ఇది మా ఆయన ఇల్లు ఇప్పుడు నా కొడుకిల్లు రేపు నా మనవడిల్లు ఇదిగో విను మా మామగారి ముత్తాత ఆది కట్టిన ఈ ఇంట్లో నా ప్రాణాలు గుటుక్కుమనేదాకా ఈ ఇల్లు వదిలేది లేదు అంటూ కొంగు నడుముకు బిగించి ఆయాసపడుతూ ఊగిపోసాగింది ఇలా ఇంటిల్లిపాది ఒకరి మాట ఒకరికి అర్థం కాక గొడవపడుతూ ఎవరికి వారే గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లే ఉద్దేశంతో బయటకు వచ్చారు అప్పటిదాకా ఓపిగ్గా అరుగు మీద కూర్చున్న రామాపురం రామయ్య వాళ్లను చూసి ఆనందంతో పొంగిపోతూ ఆహా ఎంత మర్యాద ఎంత మన్ననా అతిథిని భోజనానికి పిలవటానికని ఇంతమంది రావాలా మీ గ్రామం పేరేమన్నారు అతిథి మర్యాదలకు పెట్టింది పేరన్నది పురాణ ప్రసిద్ధి కదా అంటూ సంతోషంగా లేచి నిలబడ్డాడు ఇది చూసి కోపంలో ఉన్న ఇంటి పెద్ద భగ్గుమంటూ మా ఇంటి వ్యవహారాల్లో కల్పించుకోవటానికి నువ్వెవరివయ్యా మేమేం పరాయి వాళ్ల మీదికి వెళ్ళలేదే అంతా అయిన వాళ్లం కనుక తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఆ తరువాత కలుసుకుంటాం పిలవని పేరంటంగా వచ్చి మాకు బుద్ధులు చెప్పటానికి నువ్వేమన్నా ఆ మధ్య బిడ్డల్ని వదిలి కాశీకి పారిపోయిన బుద్ధిరాజు భూషయ్యవా అంటూ గట్టిగా ఒక చిటిక వేశాడు దానితో రామయ్య బెంబేలు పడిపోతూ అయ్య బాబోయ్ ఒక్క పూట భోజనానికి పది రూపాయల అంత డబ్బే నిజంగా అంత డబ్బే నా దగ్గరుంటే నాకు ఆకలివెయ్యదు మీ ఇంటి అరుగు మీద కూర్చునేవాణ్ణే కాదు అంటూ గబగబా అరుగు మీద నుంచి కిందకు గెంతి వీధి వెంట పరిగెత్తసాగాడు సంగతేమంటే పాపం ఈ రామాపురం రామయ్యకు కూడా బ్రహ్మచముడు మొదటి కథ సమాప్తం రెండవ కథ చెరపకురా చెడేవు దీనిని స్వరాజ్యలక్ష్మి గారు రచించారు ఒక రాజ్యంలో పేద దంపతులు ఉండేవారు వారికి లేక ఒక కుమారుడు పుట్టాడు ఆ కుర్రవానికి పద్దెనిమిదవ ఏటా రాజకుమారితో పెళ్ళి అవుతుందని వాని జాతకంలో ఉన్నట్టు ఒక పుకారు పుట్టింది ఆ పుకారు ఆ నోట ఈ నోట అల్లుకొని మెల్లగా రాజుగారి చెవిన కూడా పడింది ఈ వార్త విన్న వెంటనే రాజు తన మంత్రిని ఆ పేత దంపతుల వద్దకు పంపి ఎలా అయినా ఆ కుర్రవాడిని తీసుకురమ్మన్నాడు మంత్రి వెళ్ళి ఆ దంపతులకు వెయ్యి వరహాలిచ్చి పిల్లవాడిని తీసుకువచ్చాడు పిల్లవాడిని వెంటనే ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టించి వేశాడు రాజు ఇక పీడ వదిలింది నా కుమార్తెకు పేదవాన్ని ఇచ్చి పెళ్లి చేయవలసిన యోగం తప్పింది అని తృప్తిపడ్డాడు నీటిపైన వదిలిన కుర్రవాడు మళ్ళీ బతికేదేమిటి అని రాజు ఉద్దేశం అయితే పిల్లవాడున్న ఆ పెట్టె పోయి పోయి ఆనకట్ట వద్ద తేలి రాజుగారి నౌకర్లలో ఒకనికి దొరికింది పిల్లా పాప లేని ఆ నౌకరు ఆ పిల్లవాణిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఇలా ఇంచుమించు పత్తెనిమిదేళ్లు గడిచిపోయాయి ఒకరోజున రాజు ఏదో పని మీద ఆనకట్ట వద్దకు వచ్చి నౌకరును పలకరిస్తూ అతని ప్రక్కనున్న ఆ కుర్రవాడు ఎవరని ప్రశ్నించాడు నౌకరు వాడు నా కొడుకేనని అంటూ అతను పద్దెనిమిదేళ్ల కిందట తనకు పెట్టెలో దొరకటము తను పెంచడము అన్నీ చెప్పాడు అది విన్న రాజు ఏమోయ్ నీ కొడుకు చాలా చురుకైన వాడుగా కనబడుతున్నాడు కోటలో రాణిగారికి తొందరగా ఒక ఉత్తరం పంపించాలి మీ వాడి తెలివితేటలు చూద్దాం ఒక్కసారి రమ్మను అని అనేసరికి తన కొడుకును రాజుగారు ఇంతగా మెచ్చుకుంటున్నారు కదా అని నౌకరు పొంగిపోయి సరేనన్నాడు అదృష్టదీపుడు జాబు పుచ్చుకొని బయలుదేరి చీకటి పడే వేళకు ఒక అరణ్యం ప్రవేశించాడు అల్లంత దూరాన మినుకు మినుకుమంటూ చిన్న వెలుగు కనిపించింది అదృష్టదీపుడు మెల్లగా అక్కడికి పోయాడు అది చిన్న కుటీరం అక్కడ ఒక అవ్వ చలికాచుకుంటున్నది ఈ కుర్రవాన్ని చూచి ఆమె కుశల ప్రశ్నలు వేయగా అతను తన వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు అదంతా విని అవ్వ అయ్యో దారితప్పి వచ్చి దొంగల చేతుల్లో చిక్కావే వాళ్ల కంటపడ్డావంటే నిన్ను ప్రాణాలతో పోనివ్వరు అన్నది అందుకు కుర్రవాడు అవ్వా నాకేమీ భయం లేదు నన్ను దేవుడే రక్షిస్తాడు అని నిబ్బరంగా అంటూ అలసటగా ఉండటం చేత అక్కడనే నిద్రించాడు కొంచెం సేపటికల్లా దొంగల గుంపు వచ్చేసింది ఈ కుర్రవాడు ఎవడంటూ వాళ్ళు కాపలా కాసే అవ్వను గద్దించేసరికి ఆమె అదృష్టదీపుని స్థితిగతులు వారి మనస్సు కరిగేటట్టు చెప్పింది దొంగలు ఎంత దుష్టులైనప్పటికీ ఈ కుర్రవాణి ముఖం చూడగాని జాలిపడి అతని పట్టుకు వెళుతున్న ఆ జాబు ఏమై ఉంటుందా అని విప్పిచూశారు ఈ ఉత్తరం తెచ్చిన కుర్రవాన్ని చంపేయవలను అని అందులో రాసి ఉంది దొంగల నాయకుడు ఆ జాబును చించివేసి నేను వచ్చేలోగా ఈ ఉత్తరం తెచ్చిన పిల్లవానికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయవలను అని రాజు రాసినట్టే మరి ఒక జాబు రాసి దానిని అదృష్టదీపుని జేబులో ఉంచాడు తరువాత అదృష్టదీపుడు నిద్రలేచి బయలుదేరి రాజుగారి కోట చేరుకున్నాడు రాజకుమారి కూడా ఇతనిని పెళ్లాడటానికి ఇష్టపడింది రాజు ఉత్తరం ప్రకారం వెంటనే అదృష్టదీపునికి రాజకుమారినిచ్చి అతి వైభవంగా వివాహం జరిపివేశారు కొన్నాళ్లకు రాజు ఇంటికి తిరిగి వచ్చాడు అదృష్టదీపుడు చంపబడటానికి బదులు తన ఇంటి అల్లుడై కూర్చున్నందుకు చాలా విచారించాడు అయినప్పటికీ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇలా జరిగినందుకు ఏ పాపము ఎరుగని అదృష్టదీపుని పైన రాజుకి కసితీరలేదు అందుచేత ఏదో వంకతో వాణ్ణి తిప్పలు పెట్టి బాధించటానికే ఆయన నిశ్చయించుకున్నాడు ఒక రోజున రాజు అదృష్టదీపుణ్ణి పిలిచి అబ్బాయి నువ్వు నాకొక పని చేసి పెట్టాలి ఈ పని నీ వల్ల తప్ప ఇతరుల వల్ల కాదని నాకు తెలుసు ఇక్కడకు తిన్నగా తూర్పు దిశన ఒక అరణ్యంలో ఒక పాతాల గృహం కనిపిస్తుంది అందులో ఒక రాక్షసుడున్నాడు అతని తలలో ఉండే బంగారు వెంట్రుకలలో మూడు వెంట్రుకలు తెచ్చిపెట్టాలి అన్నాడు సహజ సిద్ధంగా ధైర్య సాహసాలు గల అదృష్టదీపుడు ఓ అలాగే పట్టుకు వస్తాను నాకిదొక పెద్ద పన అని బయలుదేరాడు అదృష్టదీపుడు ప్రయాణమై వెళ్ళగా వెళ్ళగా మధ్యదారిలో ఒక పట్టణం తగిలింది ఆ పట్టణపు నడిబజారులో ఒక బావి దగ్గర కాపలా కాస్తూ ఉన్న ఒకతను అదృష్టదీపుణ్ణి చూసి అబ్బాయి ఈ బావిలో ఎప్పుడు సారాయి ఊరుతుండేది చేతనో ఇందులో నీరైనా ఊరటం లేదు దీనికి కారణం నీకు తెలుసా అని అడిగాడు అందుకు బదులుగా అదృష్ట ఈ ఈపాటి సంగతి నాకు తెలియకపోవటమేమిటి నేనిప్పుడు చాలా అవసర కార్యం మీద వెళుతున్నాను తిరిగి వచ్చేటప్పుడు నీ ప్రశ్నకు జవాబు చెప్పిపోతాలి అని అంటూ తన దారిన తాను సాగిపోయాడు మరికొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక పట్టణం తగిలింది ఈ పట్టణంలో ఒక అతను ఒక చెట్టుని కాపలా కాస్తున్నాడు అతను అదృష్టదీపుణ్ణి చూసి అబ్బాయి ఈ చెట్టున ఎప్పుడు బంగారు పండ్లు కాచేవి ఇప్పుడు పండ్లు లేవు సరికదా ఆకులు కూడా రాలిపోయాయి దీనికి కారణమేమిటి అని అడిగాడు దీనికి కూడా జవాబు మళ్ళీ వచ్చేటప్పుడు చెబుతానన్నాడు అదృష్టదీపుడు ఇంకా పోగా పోగా ఒక నది అడ్డం వచ్చింది అక్కడి పల్లెవాడు అదృష్టదీపుణ్ణి చూసి అబ్బాయి నేను ఎల్లకాలము ఇక్కడ ఉండిపోవలసిందేనా నాకు విడుదల లేదా అని అడిగాడు దీనికి కూడా వచ్చేటప్పుడు జవాబు చెబుతానన్నాడు అదృష్టదీపుడు నది దాటి అవతలి ఒడ్డు చేరుకోగానే అదృష్టదీపునికి రాక్షసుని పాతాల గృహం కనిపించింది అప్పుడు రాక్షసుడు ఇంటలేడు కానీ ఇల్లు కాసే పెద్దమ్మ మాత్రం ఉన్నది అదృష్టదీపుడు తను వచ్చిన పని అంతా వివరించి చెప్పేసరికి ఆమె నాయనా నీవు తలపెట్టింది చాలా ప్రమాదకరమైన పని అయినా నీవు అదృష్టవంతునిలాగా కనబడుతున్నావు కనుక నా సాయశక్తులా నీకు సహాయం చేస్తాను ఎలాగనో యుక్తి చేసి రాక్షసుణ్ణి నిద్రపుచ్చుతాను నిద్దట్లో నీ కోసం అతని తలలో నుంచి బంగారు వెంట్రుకలు మూడు లాగుతాను అదే సమయంలో నీ మూడు ప్రశ్నలకు వాని చేత జవాబులు చెప్పిస్తాను అప్పుడు నీవు తలుపు చాటున నక్కి అతను చెప్పే సమాధానాలు జాగ్రత్తగా వింటూ ఉండాలి అని సలహా చెప్పింది ఇంతలో రాక్షసుడు వచ్చాడు పెద్దమ్మ వాడికి తిండి పెట్టి నిద్రపుచ్చింది కొంతసేపయ్యాక సమయం చూసి పెద్దమ్మ రాక్షసుని వెంట్రుక ఒకటి లాగింది వాడు లేచి ఏమిటది అని అరిచాడు ఏమీ లేదు నిద్రపోతూ కలలో నీ జుట్టు పీకాను అన్నది పెద్దమ్మ ఏం కలగన్నావు అని అడిగాడు రాక్షసుడు ఫలానా పట్టణపు నడిబజారు బావిలో ఎప్పుడూ సారాయిరేది ఇప్పుడెందుచేత ఎండిపోయింది అని అడిగింది పెద్దమ్మ ఓస్ ఇదేనా నీ కళ ఆ బావిలో రాతి కింద ఒక గోతురు కప్ప నివాసం ఏర్పరచుకున్నది దానిని చంపినట్టయితే మామూలుగా సారాయి ఊరుతుంది అని చెప్పి రాక్షసుడు మళ్ళీ నిద్రపోసాగాడు తరువాత పెద్దమ్మ రెండో వెంట్రుక లాగింది రాక్షసుడు కోపంతో గర్జించేసరికి నాయనా కోప్పడకు కలగన్నాను ఫలానా దేశంలో బంగారు పండ్లు కాసే చెట్టుకి ఇప్పుడు ఆకులు కూడా లేకుండా పోయాయి ఎందుచేత అని అడిగింది అందుకు రాక్షసుడు ఒక మంచెలుక దాని వేళ్లను కొరికి వేస్తున్నది ఆ ఎలుకను చంపితే మామూలుగా చెట్టు పండ్లను కాస్తుంది అని చెప్పి మళ్ళీ గుర్రు పెట్టి నిద్రపోయాడు ఏమైనా సరేనని ధైర్యం చేసి పెద్దమ్మ మూడవసారి మళ్ళీ మరొక వెంట్రుక లాగింది ఈసారి రాక్షసుడు గావుకేక పెట్టి పెద్దమ్మను చావగొట్టడానికి సిద్ధమయ్యాడు చెడ్డ వస్తే ఏం చేయమంటావు నాయనా అంటూ వాడిని శాంతపరిచి మళ్ళీ తనకు కల వచ్చినట్టు ఫలానా పట్టణంలో పల్లెవాడు ఎంతకాలం నుంచో పడవ నడుపుతున్నాడు వాడికి విడుదల లేదా అని అడిగేసరికి విడుదల లేకేమీ నది దాటటానికి ఎవడు ముందు వస్తాడో వాడి చేతికి తెడ్డు ఇస్తే సరి రెండవ వాడే పల్లెవాడవుతాడు అని మళ్ళీ నిద్రపోయాడు అదృష్టదీపుడు రాక్షసుడు చెప్పిన మూడు సమాధానాలు జ్ఞాపకం పెట్టుకొని పెద్దమ్మ ఇచ్చిన మూడు బంగారు వెంట్రుకలు తీసుకొని ఇంటి ముఖం పట్టాడు మొదట అదృష్టదీపుడు నది వద్దకు వచ్చి పల్లెవానికి సమాధానం చెప్పేసరికి వాడు చాలా మెచ్చుకొని అతన్ని నది దాటించి రెండు గోదాల నిండా బంగారం ఇచ్చాడు తరువాత రెండోవాడు కూడా అతను చెప్పిన జవాబుకు ఎంతో సంతోషించి రెండు గోతాల బంగారం ఇచ్చాడు చివరకు మొదటి కాపలావాడి వద్దకు వచ్చి సారాయి ఊరే ఉపాయం వెల్లడించక వాడు పొంగిపోయి రెండు గోతాల బంగారం ఇచ్చి పంపాడు అదృష్టదీపుడు కోట చేరుకొని బంగారు వెంట్రుకలు మూడు రాజుకు ఇచ్చాడు రాజు సంతోషించాడు కానీ దురాస కలగటం చేత ఇంత బంగారం ఎలా సంపాదించగలిగావు అని అడిగాడు దానికి అదృష్టదీపుడు రాజా రాక్షసుని పాతాల గృహానికి పోయే దారిలో ఒక మహిమగల నది ఉన్నది ఆ నది ఒడ్డున ఉండే ఇసుక అంతా బంగారమే ఆ నది దాటించే పల్లెవాడొకడు ఉన్నాడు వాడి సహాయంతో నది దాటి మనం పట్టుకు వెళ్ళిన గోతాలన్నీ ఇష్టం వచ్చినట్టు బంగారంతో నింపుకోవచ్చు అని చెప్పాడు రాజు కష్టపడి ఆ నది ఒడ్డుకు చేరుకొని నది దాటించమని పల్లెవాణ్ణి కోరాడు అయితే పల్లెవాడు ఒడ్డు దాటకముందే తెడ్డు రాజు చేతికిచ్చి తను గభీమని దూకి పారిపోయాడు ఈ విధంగా తను చేసిన పాపాలకు ఫలితంగా రాజే పల్లెవాడయ్యాడు అక్కడ అదృష్టదీపుడు రాజకుమారితో హాయిగా ఉంటున్నాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు